దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మీ అందరికీ ప్రభు పేర వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరొక వారారంభమున మనము ప్రవేశించాం దేవుని మహాకృపను బట్టి గడిచిన దినములన్నీ దేవుడు తన దయలో మనల్ని నడిపించి కాపాడి భద్రపరచి అనుదిన వాక్యాహారము మరొక మారు నూతన వారారంభమున మనము చేరుకొని ఉన్నాం దేవుని బిడ్డారా గడిచిన పునరుద్ధరణ దినాన మనమందరము ప్రభువుని కలిసి ఆరాధించాం ఆయన భోజన పాత్రను సమీపించాం ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని నేటి దిన ఆహారముగా పొందుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు తిమోతీకి వ్రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతూ ఉన్నాను రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులను నమ్మకమైన మనుషులకు అప్పగింపు దేవుని బిడ్డారా చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఈ సమయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అన్నాడు నా కుమారుడ తిమోతి నా వలన వినిన సంగతులను నీవు ఇతరులకు వాటిని అప్పగింపు ఆ అప్పగించబడేటటువంటి వ్యక్తులు ఎటువంటి వారై ఉండాలి అంటే నమ్మకమైన వారై ఉండాలి ఈ సంగతులు నీవు నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులు మొదట సామర్థ్యము కలిగిన మనుషులని నమ్మకమైన మనుషులు అని నమ్మకత్వము నమ్మకమైన సేవకుడు అంటే దేవుడు నమ్మకమైనటువంటి వారిని కనుగొంటూ ఉన్నాడు అంటే దేవుని బిడ్డ నమ్మకస్తులనే ఆయన కనుగొనేటట్టయితే మరి ఇప్పుడు ఎంపిక చేయబడిన వాళ్ళందరూ నమ్మకస్తులనే అందరూ పాపులే ఈ పాపులలో అందరూ రక్షణ పొందిన వారందరూ లోకములో పాపములో చనిపోయినవారు క్రీస్తుతో పాటు బ్రతికించబడినవారు ఇక్కడ రక్షించబడిన వారిలో తిరిగి మరలా సామర్థ్యము కలిగిన వారు ఏమిటి సామర్థ్యం పరిశుద్ధాత్ముడే మన సామర్థ్యము ఆత్మచేత నింపబడుటే మన సామర్థ్యము పరిశుద్ధాత్మ అభిషేకము వలన మనకు దేవునికి నమ్మకస్తులము దేవునికి నమ్మకం సరే ఈ విషయాన్ని మరింకొక సందర్భంలో జ్ఞాపకం చేసుకోవచ్చు నమ్మకత్వము పౌలు అన్నాడు దేవుని మర్మముల విషయములో మేము గృహ నిర్వాహకులము గృహ నిర్వాహకుడు అంటే నమ్మకమైన వాడు నమ్మకమైన వానికి గృహ నిర్వాహకత్వము అప్పగించబడుతుంది దేవుని మర్మముల విషయములో దేవుని యొక్క రహస్యములు దేవుని యొక్క రహస్యము అనేది మనకు ఏ విధంగా తెలియపరచబడుతుంది దేవుని మర్మములు దేవుని బిడ్డారా ఆయన ప్రత్యక్షత మనకు ఎలా దొరుకుతుంది పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రత్యక్షతలు దొరుకుతాయి అవునా కాబట్టి దేవుని మర్మములు దేవుని ప్రత్యక్షతలు విషయములో గృహ నిర్వాహకులు గృహ నిర్వాహకులు ఈ గృహ నిర్వాహకుడు అనేవాడు నమ్మకస్తుడు నమ్మకస్తుడు మనము నమ్మకమైన వారము అయి ఉండాలి నమ్మకమైన వారమై ఉండాలి అది మనకు ఆ పౌలు ద్వారా తిమోతికి అప్పగించబడిన సంగతి అది మనకు అప్పగించబడాలి అంటే మనము ఖచ్చితంగా నమ్మకస్తులమై ఉండాలి బలా నమ్మకమైన మంచి దాసుడా నమ్మకమైన దాసుడు ఇక్కడ పౌరు భక్తుడు మరొక సంఘాన్ని ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయంలో ఇరవై ఒకటవ వచనాన్ని మీరు చూడగలిగితే మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన తుక్కికు నా సంగతులన్నీ మీకు తెలియచేయును ప్రభునందు నమ్మకమైనవాడు ప్రభునందు నమ్మకమైన వాడు దేవుని బిల్లరా ప్రభువులో నమ్మకమైన వాడు ఆ మాట గమనించాలి మనం ప్రభువులో నమ్మకత్వం కలిగిన వారం గనక అయితే తప్పక మనకు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమవుతాం గృహ నిర్వాహకత్వమును మనం చేయగలుగుతాం ప్రేమని వల్లరా నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు వానికి ఈ సంగతులు అప్పగించబడతాయి మొదటి సంగతి ప్రభునందు నమ్మకమైనటువంటి వాడు ప్రభునందు నమ్మకమైన వాడు మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మీరు చూడండి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనం రెండవ భాగాన్ని చదువుతున్నాను నమ్మకమైన రాయవారి ఔషధము వంటి వాడు ఔషధము వంటి వాడు దేవుని బిడ్డారా నమ్మకమైనటువంటి రాయబారి ఔషధము వంటి వాడు మందు వంటి వాడు అంటే ఈ ఔషధం కానీ మందు కానీ ఎప్పుడు ఎవరికి అవసరం అంటే రోగులకు రోగులకు అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థత అవసరమైన వారికి ఈ ఔషధము అవసరం ఈ ఔషధము స్వస్థత కావాలి అని కోరుకునేవారు ఎవరు అంటే రోగులు రోగులు యసుక్రీస్తు ప్రభు అన్నారు రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు ఆయన ఒక వైద్యుడు నీవు ఒక ఔషధము వంటి వాడిగా ఉంటావు యేసు ప్రభు వారు వైద్యుడు ఆయన అసలైన నమ్మకస్తుడు ఆయన ఆయన ఔషధం వంటి వాడు ఆయనను పోలిన మనము ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించబడిన మనము కూడా ఔషధము వంటివారు ఎప్పుడు నమ్మకమైన వాడు నమ్మకమైనవాడు ఈ నమ్మకమైన వానికి ఈ సంగతి అప్పగించబడినప్పుడు ఈ ప్రత్యక్షత అప్పగించబడినప్పుడు ఆ ప్రత్యక్షత ఇతరులకు అతడు బోధిస్తూ ఉన్నప్పుడు ఈ నమ్మకమైన వారికి అప్పగించబడిన అందిన ఈ ప్రత్యక్షత పాపములో ఉన్నటువంటి రోగులకు అది ఒక ఔషధంగా ఉంటుంది పాపములో ఉన్నటువంటి రోగులకు శాపములో ఉన్నటువంటి వారికి బంధకములలో బంధించబడిన వారికి చెరలో ఉన్నటువంటి వారికి సమస్యలో ఉన్నటువంటి వారికి శోధనలో ఉన్నటువంటి వారికి వీరందరికీ కూడా ఇది ఒక ఔషధముగా ఉంటుంది దివ్య ఔషధంగా ఉంటుంది కాబట్టి నమ్మకమైన వాడు ఔషధము వంటి వాడు మందు వంటి వాడు గుగ్గిలము వంటి వాడు నా ప్రేమరా దేవునిలో మనము నమ్మకత్వాన్ని కలిగిన వారమైతే మనము సమాజానికి ఒక ఔషధము వంటి వారమవుతాం కాబట్టి మనము ఇతరులతో మాట్లాడుతున్న మాట ఏ మాట వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట క్రీస్తును గూర్చిన మాట క్రీస్తును గూర్చిన ప్రత్యక్షతతో కూడిన మాట ప్రజలకు అనగా పాపములో శాపములో ఉన్నటువంటి వారికి రోగములు పాప రోగములో ఉన్నటువంటి వారికి ఒక ఔషధము కాబట్టి నమ్మకమైనటువంటి వ్యక్తి ఎలా ఏమయ్యాడండి నమ్మకమైన వాడు ఔషధము వంటి వాడు గనక నమ్మకమైన రాయబారి నమ్మకమైన రాయబారి ఔషధము అంటే మనము ఔషధము వంటి వారము కాబట్టి సమాజంలో పాపములో పాప రోగంలో ఉన్నటువంటి వారికి దివ్య ఔషధంగా మనం ఉన్నట్టయితే వారు మన ద్వారా రక్షణ పొందుతారు అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆమెందయ్య కలిగిన తండ్రి కృపగలిగినేశయ్య ఈ దినాన మీరిచ్చిన వాక్యము కొరకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ఈ మాటలు నీరు కట్టి ఫలింప చెయ్యండి మా తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకోమని ఏ నామములో ప్రతి ఒక్కరు దీవించండి ఈ వారము అంతా నా తండ్రి ఈ సన్నిధిలో బిడ్డలు దీవించబడటానికి హెచ్చించబడటానికి ఘనపరచబడటానికి సమాధానంతో నింపబడటానికి సహాయం చేయమని ఏ సున్నాలు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన సదాతోడి నడిపించునుగాక ఆమె